అందరికీ నమస్కారం. నా పేరు వాలిమెరక రవళి. నేను అగ్రికల్చరల్ బీఎస్సీ చేశాను. ప్రస్తుతం నేను వీరఘట్టం క్లస్టర్లో ఎన్ఎఫ్ఎఫ్ న్యాచురల్ ఫార్మింగ్ ఫెల్లోగా పనిచేస్తున్నాను. మన రాష్ట్రంలో మారుతున్న కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లలోనూ కూడా చాలా మార్పులు వచ్చాయి. ఆ రోజుల్లో మన తాతల తండ్రులకు ఉన్న వ్యాధి నిరోధక శక్తి కానీ జీవించే కాలం కానీ ఈ రోజుల్లో ఎవరికీ లేవు. ఎలాగంటే ఆ రోజుల్లో పంటలు పండించడానికి నీరు లేక వర్షాధారంతో పండించిన చిరుధాన్యాలే వారికి ప్రధాన ఆహారం, బలం, ఆరోగ్యం. కానీ ఇప్పుడు నీటి లభ్యత పెరిగి మన రైతన్నలు ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ చిరుధాన్యాల పంటలను పండించడం మానేసి అధిక దిగుబడులు, ఆదాయం కోసం రసాయనిక ఎరువులతో పంటలను పండిస్తున్నారు. అలా ఆహారాన్ని కలుషితం చేస్తున్నారు. ఈ ఆహారాన్ని తినడం వలన షుగర్, క్యాన్సర్, రక్తహీనత ఇలా ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నామన్న విషయం మనందరికీ తెలిసినదే. అందుకే చిరుధాన్యాల పంటలైన అరిక, వరిగ, సామ, కొర్ర, సజ్జ, ఊదా, రాగి వీటన్నింటిలో కొద్దో గొప్పో మన రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పండించే పంట ఏదైనా ఉంది అంటే అది రాగి మాత్రమే. ఇందులో అధిక శాతంలో ప్రోటీన్లు, పీచు పదార్థం, కాల్షియం, ఐరన్, మినరల్స్ ఇలా చాలా పోషకాలు ఉంటాయి. కాబట్టి షుగర్, క్యాన్సర్, రక్తహీనత మరియు అనేక ఇతర రోగాలతో బాధపడే ప్రజలకు మంచి పోషక విలువలో ఉన్న ఈ రాగి ఔషధంగా మారింది. మరి ఇలాంటి రాగి పంటను మన రాష్ట్రంలో రైతులు పాత పద్ధతులను అవలంబిస్తూ తక్కువ దిగుబడులను పొందుతున్నారు. అదే కర్ణాటకకు చెందిన రైతులు కొత్త విధానాన్ని ఆచరిస్తూ ఎకరానికి 15 నుంచి 18 క్వింటాళ్ళ దిగుబడులను సాధిస్తూ మంచి లాభాల బాటలో పయనిస్తున్నారు. ఆ విధానమే గులీరాగి విధానం. ఈ కొత్త పద్ధతి అయిన గులీరాగి విధానాన్ని ఎలా వేయాలో చూద్దామా? అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ కొత్త పద్ధతి అయిన గులీరాగి విధానాన్ని చేసుకుందామా? ముందుగా రాగి విత్తనాలను నారుగా వేసుకోవడానికి ఈ విధంగా స్థలాన్ని ఎంపిక చేసుకొని 4 అంగుళాల ఎత్తు ఉండేటట్లుగా ఎకరానికి 2 నారుమడులను తయారు చేసుకోవాలి. ఇలా 20 చదరపు మీటర్లకి 2 నారుమడులను తయారు చేసుకున్నాం కదా. ఈ నారుమడులలో ఎటువంటి కలుపు లేకుండా తీసివేయాలి. రెండమ్మ, ఇలా తయారు చేసుకున్న నారుమడిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 100 కేజీల ఆవు పేడ, 5 లీటర్ల మూత్రం, 2 కేజీల పప్పుల పిండి, 2 కేజీల బెల్లం, గుప్పెడు పుట్టుమట్టితో తయారు చేసుకున్న ఘనజీవామృతాన్ని ఈ నారుమడిలో పలచగా జల్లుకోవాలి. Thank you.
ఇలా ఘనజీవామృతం వేసుకోవడం వల్ల లాభం ఏంటమ్మా? ఇలా ఘనజీవామృతం వేసుకోవడం వలన భూమిలో ఉన్న స్థూల సూక్ష్మ పోషకాలు మరియు భూమిని గుల్లపరిచే వానపాములు అభివృద్ధి చెందుతాయి. అందువలన మనం ఘనజీవామృతం వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇప్పుడు 1/4 కేజీ రాగి విత్తనాలను నారుగా వేసుకోవడానికి తీసుకోవాలి. ఇలా తీసుకున్న విత్తనాలను 20 లీటర్ల నీరు, 5 కేజీల ఆవు పేడ, 5 లీటర్ల మూత్రం, 50 గ్రాముల సున్నం, గుప్పెడు పొట్టమట్టులతో తయారు చేసుకున్న ఈ బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా ఈ విధంగా బీజామృతంతో విత్తనాలను విత్తన శుద్ధి చేసుకోవాలి. అమ్మా, నేరుగా ఈ విత్తనాలను నారుమడిలో చల్లేయొచ్చు కదా, ఈ బీజామృతంతోనే ఎందుకు విత్తనం శుద్ధి చేసుకోవాలి? బీజామృతంతో విత్తనాలను ఎందుకు విత్తన శుద్ధి చేసుకోవాలి అని అంటే, మనం బీజామృతంలో వాడే ఆవు పేడ, ఆవు మూత్రంలో మన పంటలకు మంచి చేసే చాలా సూక్ష్మజీవులు ఉంటాయి. అవి బ్యాక్టీరియా, ఫంగై, యాక్నోమైసిట్స్, నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవులు, భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ బ్యాక్టీరియా, ఫంగై, యాక్నోమైసిట్స్ మన విత్తనాలకు పట్టి నిద్రావస్థలో ఉండి తెగులను కలిగించే శిలీంద్ర బీజాలను నాశనం చేస్తాయి. నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవులు మరియు భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులు విత్తనాలకు పట్టి విత్తనం బాగా మొలకెత్తడానికి మరియు పోషకాలను అందించడానికి తోడ్పడతాయి. సున్నం ఎందుకు కలుపుతామంటే, మన బీజామృతంలో వేసే ఆవు మూత్రంలో ఆమ్లగుణం ఉంటుంది. ఆ ఆమ్లగుణాన్ని సమతుల్యం చేయడానికి మరియు పుట్టమట్టిలో అనేక ఇతర సూక్ష్మజీవులు ఉండి మొలక శాతం పెంచడానికి, వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి తోడ్పడతాయి. అందుకే మనం బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. బీజామృతం ఎంత మోతాదులో తీసుకోవాలమ్మా? ఎకరానికి 200 మిల్లీలీటర్ల బీజామృతం సరిపోతుందమ్మా. ఆహా, అయితే తర్వాత ఏం చేయాలమ్మా? ఇలా బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన ఈ రాగి విత్తనాలను 2 గంటల సేపు నీడలో ఆరబెట్టుకోవాలి. కాబట్టి నీడలో ఆరబెట్టుకుందాం. రెండు గంటల సమయం నీడలో ఆరబెట్టుకున్నాం కదా, అందరూ వచ్చేసారా? ఇప్పుడు ఈ విత్తనాలను మనం తయారు చేసుకున్న ఒక నారుమడిపై చల్లుకోవాలి. మరి ఈ రెండో నారుమడిని ఏం చేయాలమ్మా? అమ్మా, ఈ రాగి పంట అనేది వర్షాధారిత పంట. ఒకవేళ సమయానికి వర్షం పడకపోతే మొదటి నారులో ఉన్న నారుని విత్తుకోలేకపోయినా రెండవ నారుమడిలో ఉన్న నారుని విత్తుకునేందుకు అవకాశం ఉంటుంది. నిజమేనమ్మా, మాది వర్షాధారిత పంట కాబట్టి ఇలా 2 నారుమడులు వేసుకోవడం వల్ల చాలా మంచిది. అందుకు మీరు చెప్పినట్టుగానే జల్లుకుంది.
ఇలా మనం వేసుకున్న విత్తనాలను పక్షుల నుంచి, చీమల నుంచి మరియు తేమ శాతం ఎక్కువ కాపాడుకోవడానికి మనం గడ్డి కప్పుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత తగినంత నీటి తడులను ఇస్తూ ఉండాలి. అమ్మా, అలాగే మొలకెత్తిన తరువాత ఈ గడ్డిని తీసివేయాలి. ఇంకా మొలకెత్తిన వారం రోజులకు ద్రవజీవామృతాన్ని చిలకరించడం కానీ పిచికారీ చేయడం కానీ చేయాలి. అదే నారు దశ 12 నుంచి 18 రోజులు వచ్చినంత వరకు మనం పరిశీలిస్తూ ఉండాలి. అప్పుడు నారు నాటుకునే సమయం అని చెప్పవచ్చు. అమ్మ, రాగి విత్తనాలను నారుగా వేసుకున్న తర్వాత నారును కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు చాలా బాగా చెప్పారమ్మా. చూశారు కదా, నారుమడి తయారీలో కానీ, విత్తనాన్ని శుద్ధి చేయడంలో కానీ, నారుని పెంచడంలో కానీ మనం వాడే పదార్థాలు భూమిని, నీటిని, గాలిని ఎటువంటి కలుషితం చేయవు. కనుక మనం వేసే గులిరాగి కూడా అంతే చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. విత్తన శుద్ధి, నారుమడి తయారీ, నారు సంరక్షణ కోసం చెప్పారు. మరి నారుని ఎలా నాటుకోవాలో చెప్పండి అమ్మా. ఇప్పుడు నేనేం చెప్పాను, ఈ నారుకి 12 నుంచి 18 రోజుల సమయం పడుతుంది. తదుపరి ఈ నారుని ఎలా నాటుకోవాలో చెప్తాను. రాగులు పంట కోసం, అదే నమ్మ కొత్త పద్ధతి అయిన గులి రాగి పంట కోసం చెప్పినందుకు మీకు ధన్యవాదములు. ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ గులి రాగి పద్ధతిని మీరు ఒకరే ఆచరించడం కాదు, మన గ్రామంలో ఉన్న తోటి రైతులకు కూడా ఈ విధానాన్ని చెప్పి వారితో చేయించడం మన బాధ్యతని మరవవద్దు. ధన్యవాదాలు.